हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मिडिल क्लास वुमन। ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మే విజయ। ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? పిల్లలు ఊరికి ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉన్నారా? వాళ్ళ కొరకు స్నాక్స్ ఎన్ని చేసినా ఏదో ఒక వెరైటీ అడుగుతూనే ఉంటారు। వాళ్ళు అడుగుతూనే ఉంటారు, మనం వండి పెడుతూనే ఉంటాం, అయినా వాళ్ళు ఇంకా వెరైటీ స్నాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు। సో అలాంటి మన పిల్లల కొరకు ఒక ఈ రోజు ఒక ఈజీ అండ్ టేస్టీ స్నాక్ అండి, గోబీ 65। అదే ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ 65। ఈరోజు మీ ముందుకి నేను క్యాలీఫ్లవర్ 65 చేయాలో తీసుకొచ్చాను। ఈజీ ఫ్రెండ్స్, చాలా తొందర అయిపోయింది నాకైతే, హాఫ్ ఎన్ అవర్ కూడా పట్టలేదు, చాలా తొందర అయిపోయింది। మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, మా చిన్న పాప అయితే ఇంకా చాలా ఇష్టంగా తిన్నది। సో మనం క్యాలీఫ్లవర్ 65 తయారు చేసుకునే ముందు ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। క్యాలీఫ్లవర్ 65 తయారు చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ ని ఒక 3-4 నిమిషాలు వెన్నీళ్ళలో ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి, 1/2 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకోండి, అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి, 1/2 టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపోని సాల్ట్ అండి, కొంచెం ఫుడ్ కలర్ అండి। ఇవి మొత్తం వేసి బాగా కలుపుకోండి, ఉండల్లా లేకుండా, మరి తిక్కుగా కాకుండా, మరి పల్చగా కాకుండా కలుపుకోండి। ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకోండి, ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోండి, ఆ క్యాలీఫ్లవర్కి పిండి అంతా పట్టేట్టుగా కలుపుకోండి। డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకోండి, ఆయిల్ వేడయ్యాక క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా తీసివేయండి, మొత్తం ఒకటేసారి వేస్తే అంతా దగ్గరికి అయిపోతాయండి, సో ఒక్కొక్కటిగా తీసివేయండి। స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెడితే పైన ఉడుకుతుందండి, లోపల క్యాలీఫ్లవర్ అలాగే పచ్చిగా ఉంటుంది, సో స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి। ఇలా మొత్తం వేగాక తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి, ఇలా కూడా తినొచ్చండి క్యాలీఫ్లవర్ 65। కాకపోతే మనం వేయించుకుందాము, ఇంకా టేస్ట్ బాగుంటుంది। ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేయించుకోండి, పచ్చిమిర్చి వేగాక కరివేపాకు వేసి వేయించుకోండి, పెరుగు వేసుకోండి, పెరుగుని గడ్డలగ్ కాకుండా ఇట్లా స్మూత్గా చేసి వేసుకోండి, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి పెరుగు ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోండి। పెరుగు ఇలా ఒక పొంగు రావాలండి, ఇలా ఒక పొంగు వచ్చాక మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసుకోండి, ఈ మొత్తాన్ని మంచిగా ఈ పెరుగు మొత్తానికి మంచిగా పట్టేట్టుగా కలుపుకోండి। అందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి, ఈ కొత్తిమీర వేసాక మొత్తం మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతే అండి, మన ఈ క్యాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ క్యాలీఫ్లవర్ 65। మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇష్టపడతారండి, దీన్ని సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు। సో ఫ్రెండ్స్, మీకు ఈ క్యాలీఫ్లవర్ 65 నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।